హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ అయితే టీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి గారు రీసెంట్గా గాడు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళ రెండు పార్టీల హస్తం ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు మరి వీటన్నిటిని మనం ఎలా చూడాలి సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు హలో సార్ హలో తేజ గారు సో ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వ్యతిరేకించారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కొంతమంది నాయకులు ఓపెన్గా మాట్లాడిన మెయిన్ మెయిన్ లీడర్స్ మాత్రం వ్యతిరేకించారు ఆయన అరెస్ట్ని ఖండించలేదు మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడు సడన్గా వన్ బై వన్ వన్ బై వన్ ఎందుకు సార్ అట్లా ఎందుకు మాట్లాడారు అంటే తేజ గారు ఉంట వాస్తవంగా మాట్లాడాలంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని చాలా తక్కువ అంచనా ఇస్తారు దీని ప్రభావం అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండదు అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోకి వచ్చింది ఇక్కడ ముఖ్యంగా సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరు ఓట్లు ఏం తక్కువ లేవు లక్షల్లో ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల తర్వాత కొన్ని జిల్లా పాకెట్స్లోనూ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది మొన్న మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈయనకి సపోర్ట్గా బలపరుస్తూ మద్దతుగా ర్యాలీ తీసినప్పుడు వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం లాఠీచార్జ్ చేయటం అరెస్టులు చేయటం ఇవన్నీ కూడా వాళ్ళని మానసికంగా గాయపరిచినాయి దీంతో రేపు వచ్చే ఎలక్షన్లో వీళ్ళు మనకు ఓట్లు వేయరు గతంలో ఓట్లు వేయబట్టే యాభై సీట్ల వరకు జిఎంసీ జీహెచ్ఎంసీలు వచ్చినాయి తర్వాత ఇతర సీట్లు కూడా కొన్ని కాన్స్టిచువెన్సీస్లో ఎక్కడైతే సెట్లర్స్ ఓట్లు డామినేటింగ్ ఉందో అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లు సునాయాసం గెలిచారు కానీ రాంగ్ హ్యాండ్లింగ్ జరిగింది ఇప్పుడు దీన్ని ఎట్లా రికవర్ చేసుకోవాలి ఎలక్షన్ ఏమో దగ్గరికి వచ్చేస్తాయి అనే దీంట్లో ముందుగా చేసిన కామెంట్స్కి భిన్నంగా యూటర్న్ తీసుకుని కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా చేసినా కూడా అయినా కూడా ఈ మానసిక గాయం కాబట్టి తొందరగా తగ్గే పరిస్థితి కనపట్టాలా అందుకని ఇప్పుడు మల్లారెడ్డి గారు లాంటి సెకండ్ లీడర్ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా రంగంలో దిగారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అందుకని ఆ ఓటర్స్ని ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళకి మద్దతుగాను తర్వాత వాళ్ళకి ఇదిగా సపోర్ట్గా మా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని మాట్లాడుతున్నారు అంతకుముందు అసలు యాక్చువల్గా వైఎస్ఆర్సిపి అక్కడ గెలవటంలో కూడా బిఏ బిఏ టీఏ టీఆర్ఎస్ పాత్ర ఉంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి చెందిన పారిశ్రామికవేత్తల్ని పిలిపించి బెదిరించి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్సీపీలో జారాలి అని ఫోర్ చేసి జరిపించారు చేయించి తర్వాత వాళ్ళు గెలవటానికి ఆ నియోజకవర్గాల్లో మీరు ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పి ఆ నియోజకవర్గాల్లో వీళ్ళతోనే ఖర్చు పెట్టించారు ఆ రకంగా ఎంత సపోర్ట్ చేయాలో అంతా చేశారు వీళ్ళు అందుకే కదా వాళ్ళిద్దరి మధ్యలో అంత అనుబంధం ప్రగతి భవన్కి ఆయన అంత ప్రత్యేకంగా పిలిపించి సన్మానం చేయటం తర్వాత ఎప్పటికప్పుడు ఆయన సపోర్ట్ చేస్తాం మాట్లాడటం అది ఇప్పుడు ఏంటంటే చేసింది తప్పు తర్వాత మేము రిఫ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆయన ఓడించడానికి కంకణం కట్టుకుని ఓడించారు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనేది ప్రకృతి ఎప్పుడు ఒకరికే ఇవ్వదండి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రకృతి ఇస్తుంది రిటర్న్ గిఫ్ట్ మనం ఇవ్వటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నామో తీసుకునేటప్పుడు కూడా అంత ఉత్సాహంగా తీసుకునే పరిస్థితి ప్రకృతే కల్పిస్తుంది ఇప్పుడు ఈయన ఎవరికైతే రిటర్న్ గిఫ్ట్ ఎవరి ద్వారా అయితే ఇప్పించాడో ఆ వ్యక్తే ఇప్పుడు ఏళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్కి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా వీళ్ళు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు సమయం కాలం అనేది అంత క్విక్గా మారిపోయేస్తుంది ఎవరు బయటాడు ఇవ్వకర్లా స్వయంగా ఎవరికైతే వీళ్ళు హెల్ప్ చేశారు ఆయనే ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది మరి అది ఆనందంగా స్వీకరించినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది కాలం చాలా బలమైంది తేజగారు ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు రంగులు రాటం పైకి వెళ్ళిన వాడు కిందకి రాక తప్పదు కిందకి వెళ్ళినాడు పైకి వెళ్ళక తప్పదు ఇది సహజం అది తెలుసుకోకుండా మనమే పైన ఉంటాం అనుకోవటం ప్రజాస్వామ్యంలో సాధ్యంగా ఇది ఇదేం రాచరిక వ్యవస్థ కాదు నేను వెళ్ళిపోతే నా కొడుకు నా కొడుకు వెళ్ళిపోతే మనోడు వస్తాడు అనుకోటాన్ని ప్రతి ఐదేళ్లకి మనం జనం ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజలు మన ఆశీర్వదించాలి ఆశీర్వదించకపోతే వీళ్ళు ఇంట్లో కూర్చోవాలి ఇంకా కూడా తేడా వస్తే జైల్లో కూడా కూర్చోవాలి అంతే కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు అందరికీ ఏదో కేసు పెట్టవచ్చు అనేది ఇప్పుడు ఒక తెలిసిపోయింది ఒక మోడల్ నమూనాగా కాబట్టి జైల్లో కూడా ఉండడానికి కూడా సిద్ధపడాల్సిందే అక్కడ ఇక స్టీల్ ప్లేట్లు ఉంటాయా లేకపోతే మీకు మంచాలు ఉంటాయా లేకపోతే ఫ్యాన్లు ఉంటాయా అని అడుగుతున్నారు కదా వాళ్ళు కూడా అయ్యే ప్రశ్నలు ఎదుర్కోవాలి అక్కడికి వెళ్తే లేకపోతే మీరు స్నానాలు చేయడానికి ఫుల్ బకెట్ నీళ్ళు ఇస్తారా అక్కడ వేడి నీళ్ళు ఇస్తారా ఏదో జగ్గిస్తారు దాంతో సరిపెట్టుకోవాలి ఒక సత్తు గ్లాస్ ఇస్తారు దాంతో తాగాలి అని అనే రోజులు అందరికీ వస్తాయి ఎవరికీ అతీతులం కాదు ఎవరు నిజంగా అలాంటివి ఉంటాయి సార్ అక్కడ అంతే ఉంటుందండి ఇప్పుడు అందులో ఇంకా కక్షతో పంపినప్పుడు సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం కక్షతో పంపింది అనుకోండి ఇప్పుడు ఆ డాక్టర్ ఏమయ్యాడండి ఆయన నర్స్ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో కరోనా టైంలో ప్రభుత్వం ఎంత దృష్టి పెట్టింది అతను ఎక్కడికి వెళ్ళినా వదల్లా ఆఖరికి పోలీసులు ఎంబటిచ్చి వైజాగ్ రోడ్ల మీద నడి పెడరకులు ఇచ్చి కట్టి తార రోడ్డు మీద పడేశారు ఎండాకాలంలో మైండ్ చెడిపోయిందని చెప్పి ముద్ర వేసి అతను చచ్చిపోయేరాక వదలలేదు కదండి చనిపోయాడు 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 ఓకే అంటే ప్రభుత్వం దృష్టి కనుక పడితే ఎట్టా వేటాడుతారు వెంటాడతారు అనేట వాళ్ళకి వ్యవస్థలు ఉన్నాయండి అంటే అతను ఎలా ఆత్మహత్య ఆత్మహత్య లేదండి వీళ్ళు పెట్టిన హెరాస్మెంట్కి తట్టుకోలేక ఒక డాక్టరు ఆయన కూడా డెబ్బై డెబ్బై కాదులేండి నీరు సిక్స్టీ లోపల ఉంటాడు కాకపోతే మనిషి ఫ్రెగాయిల్ కొద్దిగా మనిషి బక్క పలసగా ఉంటాడు కొంచెం ఆరోగ్యం కూడా అంత మరీ ఇదిగా ఉండడు దాంతో ఈ రకమైన వేధింపులు తట్టుకోలేక ఆయన నా గుండె ఏదో చనిపోయాడు మొత్తం మీద మెంటల్ హాస్పిటల్లో కూడా తీసుకెళ్లి చేర్చారు మెంటల్ లేదని మొత్తుకున్నా కూడా ఏం లేదు ఈవెన్ ఆయన సూపరింటెండెంట్ కూడా చెప్పాడు ఆయన మెంటల్ ఏం లేదండి అనవసరంగా తీసుకొచ్చి చేర్చారు మరి అట్లా ఉంటాయి ఎందుకంటే వీడియోలు కూడా బయటకు వచ్చాయి వీడియోలు పట్టపగలే జరిగినాయి అండి ఏమి రహస్యంగా జరిగినాయి లేవు వీడియోలు మీడియా వాళ్ళ గ్లేర్లోనే జరిగినాయి అయినా అతన్ని ఎవరు ఆపలేపయ్యారు అదే నేను చెప్పేది ప్రభుత్వాలు వాళ్ళకి ఆ వ్యవస్థ ఉంటుంది కంటి మీద ఇప్పుడు అట్లా టార్గెటెడ్గా పంపినప్పుడు ఇంకా జాగ్రత్తగా చూస్తారు ఇప్పుడు మీరు పెద్ద మనిషి అని అనిపించారనుకోండి అనుకోండి మీ పద్ధతి చూసి మీ ప్రవర్తన చూసి మామూలు వాళ్ళకైతే వాళ్ళు స్టీల్ గ్లాస్ అని ఇవ్వగలరు కదా గాజు గ్లాస్ కూడా ఇవ్వగలరు జైలర్లో ఇస్తారు అదేం లేదు కాకపోతే నువ్వు ఆయనకి సత్తు గ్లాస్ అని కనుక వీళ్ళు వేధి చెప్పారనుకోండి అదే ఇస్తారు అట్లా మీకే పెళ్ళేమో అట్లా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు బ్యాడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏముందండి వాళ్ళ మీద ఫోర్స్ చేస్తే సహజంగా వాళ్ళు అట్లా చేయరు ఎంతో అంత మానవత్వం చూపిస్తారు మనిషిని బట్టి నిజంగా కరుడు గట్టి నేరస్తుడు వాడు బాగా కఠినాత్ముడు అయితే అది వేరే మాట వాడికి అటాకే చూస్తారు కానీ సమాజంలో కొంతమంది అందరూ తప్పు చేసే వెళ్ళరండి సర్వే చేస్తే కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ అయినా నిర్దోషులు కూడా శిక్ష పడి జైలు అనిపిస్తారు రిమాండ్కి ఐదులే కాదు శిక్ష పడినాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేయలే కానీ వ్యవస్థలో బాధితులు ఇప్పుడు అతను ఏముందండి నాలుగున్నర ఏళ్ళ నుంచి కోడికెత్తే సీను జైల్లో ఉన్నాడు అదే డబ్బులు ఉండే ఉండడు కదా తెచ్చుకుంటారు కదా బయటికి అసలు మర్డర్ కేసు వాళ్ళే తిరుగుతున్నారు ఇది అటెంప్ టు మర్డర్ అది అటెంప్ట్ మర్డర్ కూడా ఎంత గ్రేవ్ ఇంజరీ ఏమన్నా జరిగింది అక్కడ మామూలుగా ఆఫ్ ఇంచ్ జరిగిందో లేదో కూడా విచారణ కూడా రాలేదు అసలు అతనికి డైలీ రాలా అదే అన్న వాళ్ళమ్మ చాలా చిన్న ఫ్యా దళిత వర్గానికి చెందిన అండి వాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఒక కక్ష సాధింపుగా చేసేటప్పుడు దీనికి ఏమి చట్టాలు ఉండవు ఏమి ఉండవు ఇప్పుడు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఇష్యూ గురించి వచ్చింది మనం ఈ క్వశ్చన్ ఆ రోజున వీళ్ళు ప్రభుత్వం టీ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీకి ఫుల్ మద్దతు ఇచ్చింది కాకపోతే ఇవాళ మారిన పరిస్థితుల్లో వాళ్ళ స్టాండ్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎన్నికల దృష్ట్యా అది మనం గమనంలో పెట్టుకోవాలి అంతే